Welcome to MLT Telugu channel. Iroz topic entertainment manaki Dr.NTR University of Health Sciences fees structure 2021 and 2022. Ante ikkada manaki Dr.NTR University vallu yokka fee structure anadi yokka 2021 2022 samastraniki fee structure anadi ee rakamga untundi anedi cheppadam aithe jarigindandi. So dan kosame నేను మీకు ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఎవరైతే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి యొక్క వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు. సో అందుకోసం ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకి ఈ యొక్క అప్డేట్ అనేది ఎందుకు ఇచ్చారంటే, నార్మల్గా స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు కదండి, అసలు ఎంత ఉంటుంది యూనివర్సిటీ అంటే ఫీజు అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండే డౌట్ ఇది. సో అందుకోసమే నేను ఇక వీడియో అనేది చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ మనకి ఈ డాక్టర్ NTR యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అనేది చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారమే నేను కూడా ఇక వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ ఈ ఫీ స్ట్రక్చర్ చెప్పడానికి గల కారణం ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫీ స్ట్రక్చర్ అనేది తెలిస్తే మీకు కొంచెం ఫర్దర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇక యూనివర్సిటీలో మనకి సీట్ వచ్చిందంటే అది ఒక గొప్ప అవకాశం కింద చెప్పుకోవచ్చండి. అండ్ ఇప్పుడైతే మీకు ఆ యొక్క కోర్స్ డ్యూరేషను, నెక్స్ట్ మన యొక్క ఎంఎల్టీ ల్యాబ్కి సంబంధించిన ఆ యొక్క కోర్స్ డీటెయిల్స్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది ఫీజు అనేది ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఓకే, కోర్స్ కనుక మనం చూసినట్టయితే మనకి బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే బీఎస్సీ ఎంఎల్టీ అనేది కోర్స్ మంది. ఓకే, ఆ యొక్క డ్యూరేషను అంటే ఆ యొక్క ఎంత టైము ఆ యొక్క కోర్స్ అనేది దాని యొక్క పీరియడ్ ఎంత అంటే మనకి 3 ఇయర్స్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఫీజు అప్రాక్సిమేట్ ఇక్కడ ఆల్రెడీ మనకు వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి బ్రాకెట్లో అప్రాక్స్ అని చెప్పి, అంటే అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళే అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి నేను దాని ప్రకారమే చెప్తున్నాను. వాళ్ళు ఎంతైతే అనౌన్స్ చేశారు అప్రాక్స్గా అదేమి నేను మీకు చెప్తున్నాను యొక్క ఫీజు అనేది. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క బీఎస్సీ ఎంఎల్టీ యొక్క ఫీజు అనేది అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అంటే 52,450 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే అండి, మనకి ఇది డాక్టర్ NTR యూనివర్సిటీ వాళ్ళు మనకి అనౌన్స్ చేసింది. ఓకే, అప్రాక్సిమేట్ ఫీజ్ అని వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఆ యొక్క ఫీజ్ వచ్చి ఎంత ఉంటుందంటే 52,450 అండి. నెక్స్ట్ అదే నర్సింగ్ వాళ్ళకి కూడా సేమ్ ఫీజ్ అని అండి 52,450 అనౌన్స్ చేశారు. నెక్స్ట్ బీఎస్సీ ఆప్టోమెట్రీ వాళ్ళకి కూడా 52,450 అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు డాక్టర్ NTR యూనివర్సిటీ వాళ్ళు అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అనేది అయితే ఫీ స్ట్రక్చర్ మనకి ఈ రకంగా చెప్పడం జరిగిందండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదండి, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, బెల్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. అందులో మీరు ఫస్ట్ ఆప్షను ఆల్ అని ఉంటుంది, ఆ యొక్క ఆల్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీకు వీడియోస్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.